హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ అద్విత బ్లాగ్స్ అండి. ఫ్యాక్టరీ మళ్ళీ రీస్టార్ట్ అయిందని చెప్పాను కదా, వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, సైజెస్ అది తీయడం, తర్వాత ఏమో నో కాడడం, ఇవన్నీ చేస్తున్నారు. డాడీ పక్కన ప్యాకింగ్ చేస్తున్నారు. అన్నీ పెద్ద ఆర్డర్స్ ఉండిపోయినాయి అన్నమాట, మొత్తం ఒక 4-5 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ అన్నీ చేసి నోకి ఎక్కువ వచ్చింది ఆర్డరు. నూక, వైట్ పప్పు అన్నీ ఎక్కువ వెళ్తూ ఉంటాయి మనకి, డ్రై ఫ్రూట్స్ అన్నీ. మమ్మీ ఇంకా కొంచెం రెస్టింగ్ సిచ్యువేషన్స్లోనే ఉండాల్సి వస్తుంది. నిన్నే హాస్పిటల్కి వెళ్ళారు, ఆ ఎక్స్రేస్ అన్నీ తీయించారు. తీస్తే కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు. చెస్ట్కి, తర్వాత వెనకాల వీపు దగ్గర బోన్కి, ముక్కు బాగా ఇదైందన్నమాట, ఫేస్ అది బాగుండలేదు. సో తను మాట్లాడలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, కొంచెం సిచ్యువేషన్ ఇదిగా ఉంది. అందుకనేసి మామూలుగా వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే. ఇవాళ ఇవి వచ్చేసి ఆర్డర్స్ ప్రిపేర్ చేసుకొని ఇంకా డాడీ ఆర్డర్స్ వేసేయడానికి తొందరగా వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని. ఇది ఎలాగ నీట్గా పార్సిల్ చేయకపోతే బస్సు ట్రావెలింగ్లోని హమాలీస్ వాళ్ళు పడేసినప్పుడు ఇదైపోతాయి అన్నమాట. ఎప్పుడు కూడా బద్దాయి పైన పెడతారు మనకి, కింద పెట్టరు. అంత జాగ్రత్తగా ప్యాకింగ్ చేసినా కూడా బద్ద ఒక్కొక్కసారి హమాలీలు ఇసిరడం వల్ల, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇదైపోయినప్పుడు మనమే బద్దని ఇచ్చేసాం అనుకుంటారు. మీరు క్లియర్ కట్లో చూడొచ్చు, బద్దని బద్దలానే వేస్తారు. ఇక్కడ వెయిట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, వెయిట్ చక్కగా 1 కేజీ వచ్చినాకే తీస్తారు. 1 కేజీ మీద ఇంకా 2-4 గ్రామ్స్ వచ్చినాక అయినా తీస్తారు, కానీ అంతేగాని 1 కేజీకి అసలు తక్కువ రానేరు. మొత్తానికి ప్యాకింగ్స్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.